ప్రకాశం జిల్లా ఉల్వపాడు మండల ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మారుగుంట మహిదర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. ఎమ్మెల్యే మానుగుంట మహిదర్రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టి కృషితోనే గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉల్వపాడు ఎంపీపీ వాయిల మస్తానమ్మ, జెడ్పీటీసీ చేబూరి అరుణకుమారి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీడీఓ చెచ్చమ్మ, తహసీల్దార్ సంజీవరావు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. దాంతోపాటు ఈ మధ్య కొత్తగా కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చినాయి. రోసెచ్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని వాటి స్థానంలో రోసించేయమని ఆర్డర్స్ వచ్చినాయి. అది కూడా నోటిఫికేషన్ ఇచ్చి రెండు ఒకేసారి ఏటీఎం జరగాలని అందుకని ఆగిపోయినాయి ప్రస్తుతానికి. ఇదని క్లాసెస్ స్కూల్స్ని హై స్కూల్స్ కింద చేశారు. ఇప్పుడు అంగన్వాడీ సీనియర్ స్కూల్స్ కింద చేస్తున్నారు. బోధి అంగన్వాడీ సెంటర్ కాకుండా రెండు అయితే ఏవైతే ఉన్నాయో అవి స్కూల్స్లోకి అంటే ఎలిమెంటరీ స్కూల్స్లోకి మెర్జ్ చేస్తున్నారు. అవి ఎట్లా అంటే ప్రీ ప్రైమరీ స్కూల్గా ఒకటి రెండు క్లాసెస్ ఏమో ఎలిమెంటరీ స్కూల్స్ ఉంటాయి. అంటే స్కూల్స్కి టీచర్ ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా రెండు సెంటర్స్ మేము మెర్జ్ చేస్తున్నాము. ఇంక వస్తానికి ఆ రెండు స్కూల్స్ రెండు స్కూల్స్ని మెర్జ్ చేస్తున్నాం. ఐసిటిఎస్ మీద ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నా, దానికి సంబంధించిన అనుబంధ ప్రశ్నలు ఏదన్నా ఉన్నా దయచేసి వెంటనే సభ్యులు స్పందించవలసిందని కోరుతున్నాను.